నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఈ రోజు వరంగల్ జిల్లాకి చెందిన రాయపతి మండలంకి రావడం జరిగింది సో మనతోని సోషల్ వర్కర్ అండ్ బీజేపీ పార్టీ లీడర్ సుధాకర్ గారు మనతో ఉన్నారు వారు వారి గ్రామానికి చాలా చేశారంట వారు ఏం చేశారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా నమస్కారం ముందుగా వరంగల్ నుండి విచ్చేసిన బీవీఆర్ టీవీ న్యూస్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓకే సార్ మీరు రెండు వేల పదిహేనవ సంవత్సరం నుండి మీ గ్రామానికి ఎంతో వేశారంట సో మీరు ఏం చేశారో చెప్పగలరా తప్పకుండా రెండు వేల ఒకటవ సంవత్సరం నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకోవడం జరిగింది రెండు వేల ఒకటో సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పదిహేనవ సంవత్సరం వరకు కూడా వివిధ ప్రైవేట్ కాలేజీలలో నేను లెక్చరర్గా కూడా పనిచేయడం జరిగింది మరి మా గ్రామం మీద ఉన్నటువంటి ప్రేమ మమంగారంతో నాకు ఎప్పుడూ గ్రామ ఆలోచనలే వస్తూ ఉండేవి మరి ఎక్కడ ఉద్యోగం చేసినా సరే మరి మా గ్రామాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనలే నాది నిండా ఉండేది మరి అందులో భాగంగానే రెండు వేల పన్నెండులో గ్రామానికి విచ్చేయడం జరిగింది రెండు వేల పన్నెండు గ్రామానికి విచ్చేసిన తర్వాత కూడా వద్దనపేటలో ఉన్నటువంటి భారతీయ డిగ్రీ కాలేజీలో పనిచేస్తూ కూడా ఈ గ్రామం నుండి అప్ అండ్ డౌన్ చేయడం జరిగింది అప్పటికి అయితే రెండు రెండు సంవత్సరాలు పనిచేసిన తర్వాత మరి గ్రా ఇక్కడికి వచ్చిన ఉద్దేశం నేను గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగులో ఇరవై మంది యువతతోని ఒక గ్రామ యోజన మండలి పేరిట మన పెరికే వేడు మనతోడు అనే నినాదంతో ఒక వేదికను ఏర్పాటు చేసుకొని గ్రామాన్ని ముందు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవాలని ఒక ప్లానింగ్ ద్వారా ముందుకెళ్ళడం జరిగింది అందులో భాగంగా మరి మా గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ముందుగా దేశంలోనే ఆదర్శ గ్రామమైన గంగాదేవిపల్లి గ్రామాన్ని సందర్శించడం జరిగింది అక్కడ సర్పంచ్ గారు అప్పుడు ప్రస్తుత సర్పంచ్ కోసం రాజమౌళి గారు కూడా కలవడం జరిగింది అక్కడ ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోవడం జరిగింది తెలుసుకొని ఒక ప్రతి క్షుణ్ణంగా డైరీలో కూడా నేను రాసుకోవడం జరిగింది ఇదే విధంగా మరి మా గ్రామాన్ని కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఇక్కడ రెండు వేల పద్నాలుగులో మన పెరిక వేడు మనతోడు అనే ఫేస్బుక్ అకౌంట్ చేసుకొని మరి అకౌంట్ అకౌంట్ మన పెరిక వేడు మనతోడు అనే ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేయడం జరిగింది పట ఈ మన పెరికేవి మన అనే అకౌంట్లో ఒక రెండు వేల మందిని కూడా మనం ఎక్ రెండు వేల మందిని కూడా ఈ ఈ చేసుకొని ప్రతి ఒక్కరిని గ్రామ అభివృద్ధిలో పట ప్రతి ఒక్కరిని పార్టిసిపేట్ చేసే విధంగా నాకు కృషి చేయడం జరిగింది అదేవిధంగా మరి ఎట్లా మరి మనం మొదటగా గ్రామంలోపట ఆరో అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి రెండు వేల పద్నాలుగు రోజు స్వచ్ఛ భారత్ మన ప్రధాని మోడీ గారు పిలుపునియడం జరిగింది ఆ పిలుపు మేరకు గ్రామంలో ఏర్పాటు చేసుకున్నటువంటి గ్రామ యోజన మండలి ఆధ్వర్యంలో మన గ్రామంలో ఉన్నటువంటి మొత్తం ఎన్నో కాలనీలను శుభ్రం చేయడం జరిగింది మురికి కాలువలను కూడా మనం శుభ్రం చేసుకోవడం జరిగింది మొదటగా మనం గ్రామంలో ప్రారంభించినటువంటి స్వచ్ఛ భారత్ అనే చెప్పొచ్చు మరి స్వచ్ఛ భారత్ తర్వాత మరి గ్రామాన్ని ఇంకా ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ముందుగా మా క్లాస్మేట్స్ అయినటువంటి నైంటీ టూ నైంటీ త్రీ ఎస్ఎస్సి బ్యాచ్ వాళ్ళు నాది ఎస్ఎస్సి నైంటీ టూ నైంటీ త్రీ బ్యాచ్ మా స్నేహితులందరినీ ఒకసారి అందరినీ కలవడం జరిగింది కలిసి అరే మరి గ్రామాన్ని ఈ విధంగా అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నారా మీ సహకారం కూడా కావాలని చెప్పి వాళ్ళని అడిగినప్పుడు సరే తప్పకుండా సహకరిస్తామని చెప్పి వారి వంతు సహాయంగా ఒక నలభై వేల విరాళాలను ఇచ్చింద ఇవ్వడం జరిగింది ఆ విరాళాలను మా గ్రామంలో కూడా మొదటగా గ్రామంలో ఉన్నటువంటి వాటర్ ప్లాంట్లో కూడా మరి గ్రామంలో ఉన్న ప్రజలు సమ్మర్ వచ్చిందంటే ఎంతో ఇబ్బంది గురయ్యేది సమ్మర్ వచ్చిందంటే వాటర్ క్యాన్లు దాదాపు ఒక కిలోమీటర్ దూరంగా వరుసగా వరుసగా ఉండేది మరి దాదాపు ఒక గ్రామస్తుడు వచ్చిందంటే వాటర్ క్యాన్ తీసుకొని పోవడానికి ఒక గంటలు గంటలు గంట రెండు గంటలు వెయిట్ చేయాల్సి వచ్చేది మరి ఇదంతా అంతా గుర్తి నా ఇంటి ఎదురుగానే ఉన్నటువంటి వాటర్ ప్లాంట్ కాబట్టి ఈ సమస్యను గుర్తించి మొదటగా మరి అరే ఏటీడబ్ల్యూ పెట్టాలనేటువంటి ఆలోచనతోని ఫస్ట్ ముందుగా ఆ ఏటీడబ్ల్యూ ఎనీ టైం వాటర్ మిషన్ ఇవ్వడం జరిగింది ఆ ఎనీ టైం వాటర్ మిషన్ కానీ మన మన మనతోడని నినాదంతో ముందుగా చేసినటువంటి వర్క్ ఏటీడబ్ల్యూ అని చెప్పొచ్చు అదేవిధంగా లోపట మరి ఎంతో పురాతనమైనటువంటి మల్లికార్జున స్వామి దేవాలయం ఉండేది మరి నరంశెట్టి వంశస్థులది అని అందరికీ తెలుసు గ్రామస్తులకు మరి ఆ విలేజ్ మరి ఎంతో పురాతనమైన టెంపుల్ సరే మన గ్రామంలో కూడా ఈ ఈ ఈ దేవాలయాన్ని ఏ విధంగా అయినా అభివృద్ధి చేయాలి అని చెప్పి గ్రామస్తులందరినీ గ్రామంలో ఉన్న ప్రజాప్రతినిధులని కలవడం జరిగింది కలిసి గ్రామంలో ఉన్న ముఖ్యులందరినీ కలవడం జరిగింది కలిసి మరి దీన్ని బాగు చేసుకుంటే బాగుంటుందని చెప్పి మనం మాట్లాడుకోవడం జరిగింది అట్లా ఒక దానికి కూడా ఒక కమిటీని వేసుకోవడం జరిగింది ఆ కమిటీ ద్వారా విరాళాల సేకరణ చేసుకోవడం జరిగింది చేసుకుని దాదాపు ఒక యాభై లక్షల విలువైనటువంటి టెంపుల్ని కూడా నిర్మించుకోవడం జరిగింది దాంట్లో నా ప్రధాన పాత్ర ప్రతి ఒక్కరిని సమన్వయం చేస్తూ పొద్దున లేస్తే కలవడం ఒక ప్రజాప్రతినిధిని కలవడం లేదంటే పెద్ద మనిషిని కలవడం అన్న ఇవాళ మనం ఫలానా వ్యక్తి మన గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తి బిజినెస్మెన్ హైదరాబాద్లో సిటిల్ అయిడు అక్కడికి వెళ్ళి ఆయన కలిసి మనకు ఒక లక్ష రూపాయలు విరాళం వస్తుంది అని చెప్పి ఇట్లా గ్రామస్తులందరినీ ప్రతి ఒక్కరిని కలిసి ఒక యాభై లక్షల సేకరణ జరిపి ఆ దేవాలయాన్ని అంగరంగ వైభవంగా మాకు ఇక్కడ ప్రతి సంక్రాంతికి కూడా ఇక్కడ జాతర జరుగుతుంది ఆ దేవాలయానికి అది ఇలా దేవాలయం కూడా చాలా అంగరంగ వైభవంగా జాతర జరుగుతుంది చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కూడా మా దేవాలయానికి రావడం జరుగుతుంది ఎంతోమంది భక్తులు సందర్శించడం జరుగుతుంది ఇది చాలా ప్రధానమైనది అని చెప్పొచ్చు రెండోది మల్లికార్జున స్వామి దేవాలయం అదేవిధంగా తర్వాత బతుకమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి మన తెలంగాణ తెలంగాణకు చాలా ప్రాముఖ్యత వహించినటువంటి ఏంటంటే తెలంగా బతుకమ్మ విగ్రహం మనకు రెండు వేల మూడు రెండు వేల నాలుగు ఎస్ఎస్సి బ్యాచ్లను వెళ్ళి కలవడం జరిగింది మరి మనకు పెరిగేడు గ్రామంలో ఒక బతుకమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుందామని ఒక పిలిపియంగానే వాళ్ళందరూ సరే అన్న అని చెప్పి వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ కలిసి విరాళాలను సేకరణ ద్వారా ఒక యాభై వేలు సేకరించారు అమ్మటే సేకరించి ఆ బతుకమ్మ విగ్రహాన్ని కూడా పూర్తి చేయించుకోవడం జరిగింది దాంతోపాటు మిగతా మళ్ళీ వాళ్ళ చేసు దాని తర్వాత చేసుకున్నటువంటి మనకు మరి గ్రామస్తులకు బస్ స్టాప్ల వద్ద కానీ చెట్ల కింద కానీ సేద తీరడం కోసం మరి మనం బెంచీలను కూడా ఏర్పాటు చేసుకోవాలని ఒక పిలుపునిస్తే చాలామంది బెంచీల సేకరణ కోసం ఎంతోమంది సహకరించారు దా దాన్ని ఈవెన్ నైటు నైట్ పన్నెండు వంటి గంటప్పుడు మేము బెంచీలు వస్తే కూడా గ్రామంలో దింపి నేను నిద్రపోకుండా వేయించినటు బెంచీలను ఈ గ్రామంలోపట నైట్ ఒంటి గంట టైంలో కూడా బెండిలు వచ్చినాయంటే ఈరోజు మరి చాలామంది సీనియర్ సిటిజన్స్ కానీ ఇవాళ చాలామంది వృద్ధులు కానీ మొత్తం ఇలా బెంచ్ల మీద కూర్చొని సేదెరుగుతారు ఇలా స్టాండ్ బస్సు కోసం వెయిట్ చేసే క్రమంలో పట ఆ బెంచ్ల మీద కూర్చొని చాలామంది సేద తీరుతారు వెయిట్ చేస్తారు అదొకటి బెంచ్లు ఏర్పాటు చేయడం వచ్చిన మరి చలికాలం వచ్చిందంటే దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేసినాము అదేవిధంగా ఎండాకాలం వచ్చిందంటే చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ఎన్నోసార్లు సార్లు కంపెనీ కార్యక్రమం చేసినాం అదేవిధంగా ఇట్లా ఎన్నో చెప్పుకుంటూ పోతే ఈ గ్రామం కోసం అదేవిధంగా అతి ముఖ్యమైన పని ఇంకొకటి ప్రభుత్వ పాఠశాలలో పట మూడు గదులను నిర్మించుకున్నాం దీనిలో పట ఎంతోమంది సుభాష్ చంద్రబోస్ గారు వారి రేకులు ఇవ్వడం కానీ ఇట్లా ఎంతోమంది పెద్దబ్బాయి గారు కావచ్చు ఎన్ఆర్ఐ గారు లక్ష రూపాయల విరాళాలు ఇవ్వడం కావచ్చు ఇట్లా వాళ్ళ ఒక దాదాపు ఒక ఐదు లక్షల ఖర్చు మన ప్రభుత్వ బడి మీద పెట్టడం జరిగింది ఇదంతా నాకు ఏ పదవి లేదు ఆ రోజు జస్ట్ ఒక ప్రైవేట్గా నేను ఒక కమిటీ ఏర్పరచుకొని ఈ కమిటీ ద్వారా మాత్రమే మొత్తం విరాళాలు సేకరించుకుంటూ ఈ గ్రామ అభివృద్ధి కోసం పాటు పాటుకోవడం జరిగింది అదేవిధంగా దాంతోపాటు మొన్న మన గ్రామంలోపట అభివృద్ధి చేసిన పనులన్నీ కూడా మనం క్యాలెండర్ రూపంలో కూడా ముద్రించుకోవడం జరిగింది రెండు వేల పదిహేనులో రెండు వేల పదిహేనులో క్యాలెండర్ ముద్రించుకోవడం జరిగింది రెండు వేల పదిహేడులో కూడా క్యాలెండర్లను ముద్రించుకొని మన గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా పంపిణీ కూడా చేయడం జరిగింది ఈ క్యాలెండర్లను అది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే అదేవిధంగా మరి మన గ్రామంలో ఒక బ్యాంకు శాఖను ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజు ఏపీజీవీబీ రీజనల్ మేనేజర్ గారిని రెండు వేల పదిహేనులోనే కలవడం జరిగింది మరి ఇప్పటివరకు కూడా మన గ్రామంలో కూడా ఒక బ్యాంకు శాఖ లేకపోవడం ఎంతో బాధాకరమైన విషయం అని నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మనకు ఆ రోజు డిఎంహెచ్ఓ గారికి ఆరోగ్య ఉప కేంద్రం గురించి రెండు వేల పదిహేనులో లెటర్ను అందజేయడం జరిగింది అది ఈరోజు అంటే రెండు వేల ఇరవై నాలుగులో దాన్ని కట్టడం ప్రారంభించడం జరిగింది అంటే చాలా ఇది కూడా చాలా బాధాకరమైన విషయం మరి మనకు గ్రామంలోపట ముఖ్యంగా విద్యా సౌకర్యాలు కానీ వైద్య సౌకర్యాలు కానీ చాలా వెనుకబడమని చెప్పి చెప్పవచ్చు ఈ విద్యా విషయంలో కానీ మనకు ప్రభుత్వపడి కనీసం పిల్లలు కూర్చోవడానికి మరి కనీస సౌకర్యాలు కూడా లేవు అని చెప్పొచ్చు ఉన్న ఉన్న రూమ్లను కూలగొట్టిరు కనీసం కూర్చుందామంటే ఈరోజు పిల్లలకు గదుల సౌకర్యం లేకుండా పోయింది సార్ ఇవన్నీ మీరు ప్రజలకు చేసింది ఒక పొలిటికల్గా దిగాకముంది అవునండి ఆ రోజు నాకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు కేవలం గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనే కోరిక మేరకే నేను ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది మరి నా చిరకాల వాంచ ఏంటంటే మా గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్గా దేశంలోనే చూడాలనేది నా కోరిక నాకు ప్రత్యేకమైన ఒక ఇమేజ్ అంటూ ఉండాలనేదే నా కోరిక ఆ ఉద్దేశంగానే నేను ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది అదేవిధంగా అందరికీ తెలిసినటువంటి విషయమే ఆ రోజు మన పెరికే వేడు మన తోడు అనేది మనం ఫేస్బుక్ క్రియేట్ చేసుకున్నాం ఇప్పుడు వరకు చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఇందులో అప్లోడ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా కావాలంటే మీరు చూడొచ్చు ప్రతి కార్యక్రమం ఈ ఫేస్బుక్లో అప్లోడ్ చేయడం జరిగింది సార్ మీరు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి బీజేపీ పార్టీలోనే ఉన్నారు సో ఇప్పుడు మీ బీజేపీ పార్టీలో మీరు ఏ పొజిషన్లో ఉన్నారు సార్ ప్రస్తుతం నేను రాయపర్తి మండల జనరల్ సెక్రటరీగా పనిచేయడం జరుగుతుంది మరి నేను ఎన్ని విరాళాల సేకరణ ద్వారా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఇంకా గ్రామాన్ని ముందుకు తీసుకుపోవాలని అంటే ఈ విరాళాల సేకరణ ద్వారా మనం చేయలేమని చెప్పి గ్రహించి ఆ రోజు మోడీ గారి అభివృద్ధి కార్యక్రమాలకు మనం అట్రాక్ట్ అయ్యి మరి మనం దీని ద్వారా మాత్రమే గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామనే ఉద్దేశంతో ఆ రోజు మోడీ గారి పిలుపు మేరకు ఆ రోజు స్వచ్ఛ భారత్ అక్టోబర్ సెకండ్ రెండు వేల పద్నాలుగు స్వచ్ఛ భారత్ పిలుపు చేయడం జరిగింది అదే రోజు నేను బీజేపీలో కూడా చేరడం జరిగింది సార్ మీరు లాస్ట్ టైం ఎంపీటీసీగా ఎందుకు ఓడిపోయారు సార్ ఓడిపోవడానికి ప్రధాన కారణం మా గ్రామంలో లేకపోవడం పార్టీకి అప్పటికి కూడా కమలంపు గుర్తుకు పట్టు లేకపోవడము తెలిసి కూడా సరే భవిష్యత్తులో అయినా మనకు ఈ పార్టీని డెవలప్ చేయాలనే ఉద్దేశంగా పోటీ చేయడం అంతేగాని ఏదో గెలవాలని చెప్పి మనం పోటీ చేయలేదు ముఖ్యంగా పార్టీని ప్రజలకు మనం పూర్తిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో నిలబడడం జరిగింది సార్ ఈసారి సర్పంచ్ ఎలక్షన్లో మీరు బరిలో దిగబోతున్నారంట అది నిజమేనా ప్రధాన ధ్యేయం నాది గ్రామాభివృద్ధినే ధ్యేయం ఆ గ్రామ ప్రజలు అవకాశం కల్పిస్తే తప్పకుండా పోటీ చేయడానికి సిద్ధం కానీ అది ఆ గ్రామ ప్రజల యొక్క అదృష్టం మీద ఆధారపడి ఉన్నది నా సేవ వాళ్ళకి అవసరమని అనుకున్నప్పుడు నేను ఖచ్చితంగా ముందుకు రావడం జరుగుతుంది సార్ ఇప్పుడు మీ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయి ప్రధాన సమస్యలు విద్యా సౌకర్యం ఒకటి వైద్య సౌకర్యాలు ఈ రెండు చాలా ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి దాంతోపాటు నీటి వనరులు మాకు మాటు కాలువను సీసీ చేయాలి అదొకటి చాలా ప్రధాన సమస్య అదొకటి అదేవిధంగా మనకు ఇక్కడ ఇంకా మనకు పారిశ్రామికంగా కూడా ఎంతో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నది మనకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మా గ్రామం ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత గ్రామము ప్రతి ఒక్కరూ పంట పండిస్తారు కానీ దాన్ని ప్రాసెసింగ్ అనేది తెలియదు ఎవరికి ఇక్కడ కొంతమంది ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు ఆ యువతకు కొంత ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చి మరి ఇలా కాటన్ కానీ మైజే కానీ ఇలా పాడి ఇవన్నీ కూడా పండించడం ప్రధానంగా పండించడం జరుగుతుంది వీటిని ప్రాసెసింగ్ చేసి ఉత్పత్తికి చేయగలిగితే ఇక్కడ నిరుద్యోగులకు కొంతమందికి మనకు ఉపాధి కూడా లభిస్తుంది నా యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఇప్పుడు మీ సర్పంచ్ గారు ఏం చేయలేదా సార్ మీ ఊరికి ప్రస్తుతము స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు గత సర్పంచ్ గారు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిధులతోని మనకు ప్రతి గల్లీలో సీసీ రోడ్లు పోయడం కానీ అదేవిధంగా షాపింగ్ కాంప్లెక్స్ కట్టియడం కానీ అదేవిధంగా వైకుంఠధమం కానీ అదేవిధంగా ఇంకా ఎన్నో ఈజీఎస్ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది సార్ మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ ముఖ్యంగా రాయపర్తి మండల గ్రామ ప్రజలందరికీ నేను ఒకసారి శిరస్సు వంచి నమస్కరించేది ఏంటి అంటే ఇప్పుడు రాబోయే ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్స్ పట మరి ప్రతి ఒక్కరు కూడా పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించుకుందాం ఇంకా మన గ్రామంతో పాటు మన మండలంతో పాటు మన పాలకూర్తి నియోజకవర్గం మన వరంగల్ జిల్లాను కూడా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది అవసరమైతే మనము ఆరు రమేష్ అన్నను గెలిపించుకోవడం ద్వారా అక్కడ మోడీ గారి దూతగా ఆరు రమేష్ గారు ఢిల్లీకి వెళ్ళడం జరుగుతుంది మరి ఆరు రమేష్ అన్నను మనం కలిసి ఢిల్లీ ద్వారా నిధులు తీసుకొచ్చుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా స్వయం అవసరమైతే మనం స్వయంగా ఢిల్లీకి వెళ్ళి మన గ్రామ అభివృద్ధి కోసం నిధులు తెచ్చుకొని ఇంకా పారిశ్రామికంగా కావచ్చు ఇంకా ఎన్ని ఉపాధి అవకాశాల కల్పనలో కావచ్చు ప్రతి ఒక్క రంగంలో పట మనము అదేవిధంగా ఇప్పుడు ఇలా కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్కీములు ఉన్నాయి ఏది సబ్సిడీ స్కీమ్స్ ఎన్ఎల్ఎం స్కీమ్ కావచ్చు పిఎంఈజీపీ స్కీమ్ కావచ్చు అన్ని లోన్స్ సబ్సిడీ స్కీమ్స్ను ఇవన్నీ మనం ఆరు రమేష్ అన్న ద్వారా తీయించుకోవచ్చు ఇవన్నీ యువత కూడా ఉపాధి కల్పించుకునే అవకాశం ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో పట కమలం పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపేయాలని నేను ప్రార్థిస్తున్నాను సార్ సర్పంచ్ గా గెలవాలని మీకు కళ అంట అది నిజమేనా సర్పంచ్ గా కంటే కూడా మా గ్రామాన్ని దేశంలోనే ఒక మోడల్ విలేజ్గా చూడాలనేది నా కోరిక మరి అది ఈ విరాళాల సేకరణ ద్వారా మనం ఎంత చేసినా నేను చేయలేను కాబట్టి అది ఒక ప్రజాప్రతినిధిగా కాన్స్టిట్యూషన్ బాడీ రాజ్యాంగ వద్ద ఉన్నప్పుడు మాత్రమే మన గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్గా చేసుకోగలుగుతాం కాబట్టి మీరు ఆ అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా ఈ గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్గా చేస్తాను అదేవిధంగా చేయడంతో పాటు నాకు అవకాశం ఇస్తే నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను మీ ఎంపీ క్యాండిడేట్ ఆర్యూరి రమేష్ గారు ఎలా గెలుస్తారు ఇవాళ నేను వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో పట ఆర్ రమేష్ గారు వంద శాతం గెలుస్తారని చెప్పగలను అది ఏ విధంగా అంటే ఇవాళ పాలకూర్ నియోజకవర్గంలోపట మొత్తం పట్టణ ఓట్లు చాలా ఉన్నాయి అది వరంగల్ ఈస్ట్ కావచ్చు వరంగల్ వెస్ట్ కావచ్చు పరకాల కావచ్చు ఇవాళ ఇంకా స్టేషన్ గన్పూర్ మనకు వర్ధనపేట సగం ప్రాంతం అది నగర ఓటర్లే ఉన్నారు ఖచ్చితంగా ఈ నగర ఓటర్ కూడా ఎనభై శాతం ఓట్లు బీజేపీకే పడ్డతాయని చెప్పి నా నమ్మకం అది ప్రగాఢ నమ్మకం అదేవిధంగా ఎప్పుడు లేనటువంటి ఇవాళ మిగతా నియోజకవర్గాలు అనేటువంటి పాలకుర్తి కావచ్చు భూపాలపల్లి కావచ్చు ఇవాళ స్టేషన్ గన్పూర్ ఇవాళ ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతం అయినప్పటికీ ఈరోజు ఎన్నడూ లేని విధంగా మోడీ వేవు ప్రతి గ్రామంలో మోడీ మోడీ అని చెప్తున్నారు ఇవాళ ఇలా ఖచ్చితంగా అందరం మోడీకి వస్తాం ఇలా మేము ఇంటింటికి ప్రచారం చేస్తున్నాము రెండు రోజుల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మోడీ మోడీ అని చెప్పి అంటున్నారు ఈసారి ఖచ్చితంగా మేము మరి గల్లీలో ఎవరున్నా కానీ ఢిల్లీలో మాత్రం మోడీ గారే ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు నినదిస్తున్నారు అది ప్రతి ఈ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆడూర్ రమేష్ గారు వరంగల్ పార్లమెంట్లో పట అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పి నేను చెప్పగలను సార్ మీ గ్రామ ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ప్రస్తుతం మా గ్రామంలోపట బ్యాంకు శాఖ లేకపోవడం చాలా ఇబ్బందులకు గురవుతున్నారు మరి మరి చుట్టుపక్కల గ్రామాల్లోపట పెరికేవాడి చాలా పెద్ద విలేజ్ ఇవాళ మీరు రాయపర్తి కావచ్చు కొండాపురం కావచ్చు లేబర్తి బ్యాంకు ఈ మూడు బ్యాంకులలో అకౌంట్ హోల్డర్స్ ఎవరు ఉంటారు అని అంటే మొత్తం పెరిగేవాడు అకౌంట్ హోల్డర్స్ అవై ఉంటారు ఇవాళ కొండాపురం కావచ్చు ఇవాళ లేపర్తి కావచ్చు రాయపర్తి కానీ మాకు ఇక్కడ బ్యాంకు లేకపోవడం వల్ల ఎంతోమంది పెన్షన్ల రూపంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది ఇక్కడ మాకు బ్యాంక్ అనేది చాలా ప్రధాన సమస్యగా ఉన్నది సపోజ్ మనం ఎప్పుడంటే అప్పుడు ఏటీఎం లేకపోవడం వల్ల డబ్బులు విత్డ్రా చేసుకోవడం కావచ్చు ఇవన్నీ చాలా సమస్య ఇది బ్యాంకు మాత్రం ప్రస్తుతం మా గ్రామంలో ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు ఇది దీన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ సమస్య నుంచి బయటపడాలనేది నా కోరిక అలాగే మన గ్రామంలో ఉన్న ప్రధాన సమస్య ఒకటి వృద్ధులు కావచ్చు చాలామంది బీపీ షుగర్ ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులతోని ఇబ్బంది పడే చాలామంది ఉన్నారు వీళ్ళందరూ కూడా మరి ఈ చాలా ఇబ్బందులకు మనకు ఒక హెల్త్ సెంటర్ అనేది చాలా ముఖ్యము మరి ఇప్పుడే మనకు ఆ హెల్త్ సెంటర్ అనేది కట్టడం నిర్మాణించడం జరుగుతుంది మరి ఆ హెల్త్ సెంటర్లో పట్ల ప్రతి ఒక్క సౌకర్యం కల్పించుకోవాలి వృద్ధులకు అందుబాటులో విధంగా దీర్ఘకాలిక వ్యాధులకు మెడిసిన్ ఇవన్నీ అందుబాటులో విధంగా ఉంటే మనకు ప్రజలందరికీ కూడా సౌకర్యంగా ఉంటుంది అన్నది నా ఉద్దేశం సార్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మీ పెరిగే గ్రామ ప్రజలకైనా ఇంకెవరికైనా ఏం చెప్పాలనుకుంటున్నారు రాయపర్తి మండల ప్రజలకు అందరికీ అదేవిధంగా వరంగల్ జిల్లా ప్రజలందరికీ నా యొక్క విన్నపం మనము మన గ్రామాన్ని కానీ మన నియోజకవర్గాన్ని కానీ అభివృద్ధి చెందించ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలని అంటే మరి మోడీ గారికి పోటీ మరి ఆరు రమేష్ నన్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనము మనకు ఇవాళ కాంగ్రెస్ కల్లబుల్లి కబుర్లు చెప్పి ఏదో ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఒక బస్సు ఉచిత బస్సు సౌకర్యం మాత్రమే కల్పించింది ఇంకా ఏ వాళ్ళు చెప్పిన మాటలు చాలా నీటి మూటలు అయిపోయినాయి ఒక్కడికి కూడా నెరవేర్చలేదని చెప్పి నేను నెరవేర్చు అదేవిధంగా బీఆర్ఎస్కు ఓటు వేయడం ఇవాళ వృధా అని తెలుసు కేంద్రంలో అది వచ్చేది కాదు సచ్చేది కాదు మరి ఇవాళ మనం ఓటును వృధా చేసుకోవద్దని కోరుకుంటున్నా మీరు ఈ ఓటును మనకు సద్వినియోగం కావాలంటే మన గ్రామం అభివృద్ధి చెందాలన్నా మన మండలం అభివృద్ధి చెందాలన్నా మన జిల్లా అభివృద్ధి చెందాలన్నా మన నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా కమలం పువ్వుకు ఓటేస్తేనే అది సాధ్యమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి నమస్కరించి వేడుకునేది ఒకటే ప్రతి ఒక్కరు కూడా కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి ఆరు రమేష్ అన్నను భారీ మెజార్టీతో గెలిపిస్తారని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను సో ఇదండి వాళ్ళ ఇంటర్వ్యూ మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ తో మళ్ళీ వచ్చేంత వరకు చూస్తూనే టీవీ న్యూస్ అంటే బై బై టేక్